ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇలా ఉన్నారండి, దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా తండ్రి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ, నీ గొప్ప కృపను అనుగ్రహించండి యేసయ్య. ప్రభ, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో నీ యొక్క వెలుగుతో నీ సన్నిధి వారు అనుభవించాలి దేవా. సహాయమును దయచేయండి. నాతో మాతో మా అందరితో నీవే మాట్లాడి ఆశ్చర్యకరుడ, నీ గొప్ప కృపను అనుగ్రహించి నీ శక్తితో నీ జ్ఞానంతో నింపి కేవలం నీ నామానికి మాత్రమే మహిమకరంగా ఉండడానికి సహాయమును దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నీ శక్తితో నీ జ్ఞానంతో నింపి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యెషయా గ్రంథము 28:29 యెషయా గ్రంథము 28:29 జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. మన యొక్క వాక్య ప్రసంగ అంశం మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు. మరొకసారి చెప్తానండి, మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు. యెషయా గ్రంథము 24-25 ఈ విధంగా ఉంటుందండి. దున్నువాడు విత్తనములు విత్తుటకు నిత్యము ఆ యొక్క పొలాన్ని దున్నుతూనే ఉంటాడా అండి? కాదు కదా. తను ఆ యొక్క పొలము, ఆ యొక్క పంట తన చేతికి రావాలి అంటే, ఆ పంటను అతను అనుభవించాలి అంటే ఏం చేస్తారు? ఆ యొక్క సమయం అనేది ఉంటుంది, విత్తడానికి ఒక సమయం ఉంటుంది, ఆ యొక్క పంట రావడానికి ఒక సమయం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఆ యొక్క పంటను కోయడానికి కోతకాలం అనే ఒక సమయం ఉంటుంది. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. జ్ఞానము కలిగి ఆ యొక్క విత్తువాడు ఆ యొక్క పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అందుకే యెషయా గ్రంథం 28:26 ఈ విధంగా ఉంటుంది. ఏమిటంటే, వానికి దేవుడే తగిన సమయ క్రమము వారికి నేర్పి ఉన్నారు. తగిన క్రమము, ఇప్పుడు ఇది చేయాలి, నువ్వు దున్నిన తర్వాత విత్తనాలు వేయాలి, తర్వాత ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత, ఆ యొక్క పొలంలో పంట వచ్చిన తర్వాత నువ్వు వాటిని ఈ విధంగా సంరక్షించాలి, తర్వాత ఈ విధంగా ఆ యొక్క పంటని చేతికి వచ్చినప్పుడు ఈ విధంగా ఆ పంటను కూర్చుకొని ఈ విధంగా నువ్వు ఆ పంటని అమ్ముకోవాలి, ఈ విధంగా ఆ పంటని అమ్మి మీ నువ్వు మరలా ఆ యొక్క తర్వాత దానికి తర్వాత వ్యవసాయానికి నువ్వు ఏ విధంగా కూర్చుకోవాలో దేవుడు ప్రతిదీ క్రమమును అతనికి నేర్పిస్తాడు. అంతే కదండి, మనకి కూడా దేవుడు తెలియని విషయాలను మన జీవితంలో ఎన్నో నేర్పిస్తాడంట. ఏం కొన్నిసార్లు మన యొక్క జీవిత గమ్యంలో మనం ఎన్నో తెలియని విషయాల గుండా వెళ్తూ ఉంటాం. ఎన్నో మన జాబ్ పర్పస్గా కానీ, లేకపోతే మన దైనందిన జీవితంలో కానీ ఆ తెలియని విషయాల గుండా మనం వెళ్తూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎలా ఉండాలో, ఏ పని ఏ జ్ఞానంతో చేయాలో దేవుడు మనకి తెలియని విషయాలు నేర్పిస్తాడంట. మన దేవుడు మనకి తెలియని విషయాలను నేర్పిస్తాడంట. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగం ఏంటి అంటే, మనకు తెలియని విషయాల గురించి నేర్పే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 28:29 ఏముందంటే, జనులు సైన్యమునకు అధిపతి
అగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. మనమంతా ఆయన యొక్క సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నేర్చుకుంటాం. ఆయన ఎటువంటి వాడో తెలుసా? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి ఆయన మనకి తెలియని విషయాలను నేర్పిస్తాడంట. ఏ విధంగా మనకి తెలియని విషయాలు నేర్పిస్తాడు, ఏ విధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు, అసలు దేవుడు ఎందుకు మనకు తెలియని విషయాల గుండా తీసుకెళ్తాడు, ఎందుకు ఆ విధంగా మనకి తెలియని విషయాల గుండా మనల్ని ఎందుకు ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ యొక్క స్థితిలో మనల్ని ఎందుకు ఉంచుతాడు దేవుడు? మన మూడు విషయాల్లో ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, మన దేవుడు మనకు తెలియని విషయాలను నేర్పే దేవుడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువ ఇచ్చాడు. అసలు విలువ లేదా అండి దావీదుకి? అసలు ఆయన గృహంలో ఆ యొక్క దావీదు యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మొదటి సమయాలు గ్రంథము 16వ అధ్యాయమును మనం చూచినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు సమూయేలుతో ఈ విధంగా మాట్లాడతారు. నువ్వు ఎన్నాళ్ళ వరకు సౌలు గురించి విచారంగా ఉంటావు, ఎన్నాళ్ళ వరకు నువ్వు సౌలు గురించి బాధపడతా ఉంటావు, నువ్వు బెత్లహేముకు వెళ్ళు, అక్కడకు వెళ్ళిన తర్వాత యెషయా కుమారులో ఒక్కరిని నేను రాజుగా నియమింపబోతున్నాను అని దేవుడు సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు ప్రవక్త ఆ యొక్క దహన బలులు ఆ యొక్క సమాధాన బలులు అర్పించడం కోసమని బెత్లహేముకు వస్తారండి. బెత్లహేముకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ యెషయా కుమారుల్లో ఒక్కొక్కరిని పిలుస్తారు. మొట్టమొదటి కుమారుడైన ఆ యొక్క యెషయా మొట్టమొదటి కుమారుడైన ఎలియాబును పిలిచినప్పుడు సమూయేలు అనుకుంటారు, ఇతనేనేమో మొట్టమొదటి కుమారుడు కదా, దేవుడు కోరుకుంటుంది ఇతనేనేమో అని అన్నప్పుడు దేవుడు చెప్తారు, మనుషులు లక్ష్య పెట్టుతున్నది దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతానని దేవుడు అంతరంగంలో ఉన్న ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడు. నేను ఇతని కాదు నేను కోరుకున్నది అని చెప్తారు దేవుడు. తరువాత కుమారుడు అబినాదాబును పిలుస్తారు. అబినాదాబు ఇతనేనేమో అని సమూయేలు అనుకుంటున్నప్పుడు, ఇతను కూడా కాదు అని దేవుడు చెప్తారు. తర్వాత షమ్మాని పిలుస్తారు, ఇతనేనేమో అని సమూయేలు అనుకుంటారు, అయినా కూడా కాదు. అప్పటికీ ఆ యొక్క దావీదు అక్కడ లేరు అండి, దావీదు ఆ యొక్క గృహంలో లేరు. ఇంకా అప్పుడు సమూయేలు అడుగుతారు, ఇంకా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? 16వ అధ్యాయంలో చదివితే మనకు అర్థమవుతుందండి, ఇక్కడ నీ కుమారులంతా ఈ యొక్క ఇక్కడ ఉన్నారని అడిగినప్పుడు, చివరి వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు, చివరి వాడు గొల్లర కాపరిగా ఉన్నాడు, చిన్నవాడు ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెలను మేపడానికి వెళ్ళాడు అని యెషయా చెప్పినప్పుడు, అతడు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, అతన్ని పిలుచుకొని రండి అని చెప్తారు. చూసారా అండి, మన గృహానికి ఎవరైనా వస్తున్నప్పుడు, ఎవరైనా అతిథులు కానీ ఎవరైనా వస్తున్నప్పుడు, ఈ బాబు ఇతను 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 అని అందరినీ పరిచయం చేస్తాం కదా. ఒక ప్రవక్త అతని గృహానికి వచ్చినప్పుడు, ఒక ప్రవక్త ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గృహంలో దావీదు లేడండి. ఏముందులే, గొర్రెల కాపరి కదా, గొర్రెలు కాచుకుంటున్నాడు కదా, చిన్నవాడు కదా గృహంలో అని అతనికి విలువ లేకుండా, ఆ యొక్క దేవుని దృష్టిలో ఆ విధంగా ఉన్నాడేమో దావీదు, కానీ ఆ గృహంలో మాత్రం దేవునికి దావీదుకు విలువ లేదండి. విలువ లేకుండా వచ్చిన తర్వాత దావీదును తీసుకుని సమూయేలు ఎదుట వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఆ సహోదరులందరి ముందు తైలముతో ఆ యొక్క తైలముతో సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అప్పటి నుంచి తన యొక్క ఆ యొక్క స్థితి మారుతుంది. ఏ విధంగా అంటే, అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే, సౌలుకు దురాత్మ, దేవుడి నుంచి ఒక దురాత్మ వచ్చినప్పుడు, సౌలు ఆ యొక్క దురాత్మతో బాధపడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క దావీదును పిలుచుకొని వచ్చి ఆ యొక్క వాయిద్యాలు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినప్పుడు, ఆ దురాత్మ సౌలును విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పటి నుంచి దావీదు ఒక దేవుని స్థితిలో ఒక స్థితి మారుతూ ఉంది, విలువలేదు అలా మారుతూ ఉంది, ఆ గృహంలో విలువలేదు, కానీ దేవుడు ఆయనకి విలువిచ్చి ఆ విధంగా మారుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు కదా అండి, దావీదు గొలియాతును చంపాడు అని.
మన సండే స్కూల్ పిల్లలకి కూడా తెలుసు, ఎవరు చంపారు అంటే గొల్యాతును దావీదు అంటారు. అసలు గొల్యాతు ఏ విధంగా 40 రోజులు ఫిలిస్తీన్ పక్షంగా ఉన్న గొల్యాతు ఇజ్రాయేలుని బాగా భయపెడుతున్నారు. ఆ యొక్క వచనాల్లో ఉంటుందండి, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు సౌలు అందరూ కూడా భయభ్రాంతులయ్యిరి. ఎవరిని చూచో తెలుసా? ఆ యొక్క గొల్యాతును చూసి 40 రోజుల నుంచి చాలా భయపెడుతున్నారు, భయపెడతా ఉన్నాడు. అసలు ఆ యొక్క యుద్ధంలో ఇస్రాయేలీల్లో ఎంతో యుద్ధ వీరులు ఉంటారు, ఎంతోమంది యుద్ధం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు గొల్యాతుని, సౌలు ఏమీ చేయలేకపోయారు గొల్యాతుని. కానీ దావీదు ధైర్యంతో ఆ యొక్క దావీదు ఏం చేశాడు అంటే, ఆ యొక్క దావీదు నేను గొల్యాతుని చంపుతాను అని చెప్పినప్పుడు అతనికి ఆ యుద్ధ వస్త్రాలన్నీ వేసినప్పుడు అతనికి వాడుక లేదు కనుక అని బైబిల్లో ఉంటుంది. అంటే అతను ఎప్పుడు ఆ యొక్క యుద్ధ వస్త్రాలు వేసుకోలేదు, అంటే యుద్ధంలో అసలు తను ఎప్పుడు పాలు పొందలేదు, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. అసలు ఎవరు నేర్పించారండి దావీదుకి యుద్ధాన్ని? ఆ యొక్క ధైర్యాన్ని, అటువంటి గొప్ప ఆ యొక్క విశ్వాసాన్ని ఎవరు నేర్పించారు? దేవుడే నేర్పించారు కదా. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు అని ఆ ఇశ్రాయేలు పొగుడుతా, ఆ యొక్క ఇశ్రాయేల్ స్త్రీలు పొగుడుతూ ఉంటారండి. అక్కడ ఉంటుంది యుద్ధము యెహోవాదే అని దావీదు ఆ యొక్క యుద్ధంలో పాటు పొందుతాడు. చూసారా అండి, అప్పటి వరకు తను యుద్ధాన్ని చూడలేదు, యుద్ధం లేదు, కానీ దేవుడు యుద్ధాన్ని నేర్పించాడు. అందుకే దావీదు ఉంటాడు, నా చేతులకు యుద్ధము నేర్పించిన వాడవు నీవే. దేవుడి దగ్గర దావీదు యుద్ధాన్ని నేర్చుకున్నాడు, దేవుడే దావీదుకు యుద్ధాన్ని నేర్పించాడండి. విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువిచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా. మన దేవుడు మనకి తెలియని విషయాలు, మనం ఏదైతే పరిస్థితి గుండా వెళ్తూ ఉంటామో, ఏదైతే నా యొక్క జీవితంలో ఒక స్థితి గుండా వెళ్తూ ఉంటామో, కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందు విశ్వాసం కలిగితే, ఎలాగైతే దావీదు యుద్ధ వస్త్రాలు లేకుండా ఆ యుద్ధంలో అందరూ భయక్రాంతులు అవుతున్నా కూడా ఒక యవ్వనస్తుడిగా దేవుని ఎందు ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటంటే, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు తెలుసుకునేటట్లుగా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని గొల్యాతుతో అంటాడు దావీదు. అంత గొప్ప విశ్వాసంతో, ప్రభువా నువ్వే నాకు నేర్పించే యుద్ధము యెహోవాదే అన్న ధైర్యంతో యుద్ధాన్ని నేర్పించి ఆ యొక్క గొల్యాతును ఆ యొక్క దావీదు హతమార్చేశాడండి. విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువిచ్చిన దేవుడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మనకి తెలియని విషయాలను నేర్పించే దేవుడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువిచ్చిన దేవుడు. రెండవదిగా ఏంటి అంటే, ఇప్పటి వరకు ఎవరూ నడవని త్రోవలో నిన్ను నడిపించి దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ నడవని త్రోవలో మనల్ని నడిపించి, ఆయన బిడ్డలైన మనల్ని నడిపించి మనకు నేర్పించాలనుకుంటున్నారంట దేవుడు. నేర్పించడం ఏంటండి? ఆది కాండము, మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందామండి. ఆది నోవాహు గురించి, ఆది కాండము 6:13-16 చూచినట్లయితే దేవుడు నోవాహుతో ఈ విధంగా చెప్తారు. నోవాహు, ఈ యొక్క సమస్త శరీరాలను నేను నాశనం చేయబోతున్నాను, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం వస్తుంది, కాబట్టి నువ్వు ఒక ఓడను చేయాలి. ఆ ఓడ కిటికీ పెట్టాలి, ఆ కిటికీ పక్కన తలుపు ఉండాలి, ఆ కిటికీ ఆ యొక్క ఓడ 3 అంతస్తులుగా ఉండాలి, ఆ ఓడ వెడల్పు ఇంత ఉండాలి, పొడవు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి అని అన్నీ ఏంటి అంటే, దేవుడు ఏ విధంగా చెప్పాడంటే, ఇంజనీరింగ్ క్లాస్ తీసుకున్నాడు నోవాహుకి. ఒక ఇంజనీరింగ్, ఒక సివిల్ ఇంజనీర్ ఏ విధంగా అన్ని కన్స్ట్రక్షన్లో ఆయన నేర్చుకుంటాడో అటువంటి క్లాసును దేవుడు ఆ యొక్క నోవాహుకి నేర్పించాడు. అప్పటి వరకు నోవాహు వర్షాన్ని చూడలేదు, అప్పటి వరకు నోవాహు అసలు ఓడ కన్స్ట్రక్ట్ చేయడము, అసలు ఓడ ఏంటి, అసలు ఏంటిది అని నోవాహుకు తెలీదు. కానీ దేవుడు నేర్పించాడు నోవాహుకు, దేవుడు అన్ని నేర్పించాడండి నోవాహుకు. అన్ని నేర్పించేసి నువ్వు ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. ఆ క్లాస్ తీసుకుంటున్నప్పుడు అంతా దేవుడి దగ్గర నేర్చుకొని నోవాహు ఆ ఓడని కట్టాడు. ఆ ఓడని కొట్టడం వల్ల ఏం జరిగిందంటే, తన కుటుంబం అంతా రక్షింపబడిందని మనకు తెలుసు. కానీ ఆ రక్షింపబడక ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓడను దేవుడు ఎలా కట్టాలో నోవాహుకు నేర్పించాడు. అవును కదా అండి, నేర్పించాడు. ఈ విధంగా కట్టు, ఇంతమంది
మెజర్మెంట్ తీసుకో, ఇంత కొలతలు తీసుకో, ఈ విధంగా తీసుకో, ఇది ఇక్కడ ఉండాలి, ఈ విధంగా ఉండాలని దేవుడు ప్రతిదీ 6వ అధ్యాయంలో వివరంగా నోవాహుకు చెప్తాడు. చూసారా అండి, దేవుడు ఎవరు నడవని త్రోవలో నోవాహును నడిపించి నేర్పించాడు. అంతే విధంగా నత్తివాడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతిదీ 40 సంవత్సరాలు రాణి యొక్క కుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, అక్కడ అన్నీ నేర్పించాడు. సాత్వికం నేర్పించాడు, ఒక గొర్రెల కాపరి మోషేకి అన్నీ దేవుడు నేర్పించాడండి. సాత్వికం అలా నేర్పించిన తరువాత ఆ యొక్క కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు నేర్పించాడండి దేవుని సన్నిధిలో. అంతేకాకుండా పౌలు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు, దేవుడు దూషకుడు, హింసకుడు అని పేరు పొందిన అతను దేవుడు దర్శించిన తర్వాత వాక్యం ఎలా చెప్పాలి, ఏ విధంగా దేవుడి యొక్క ఆత్మను పొందుకోవాలి, ప్రతిదీ ఆయన నేర్పించి అనేక మంది ఎదుట దేవునికి, దేవుని యొక్క, దేవుడి గురించి ధైర్యంగా చెప్పడానికి. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలు రాయడానికి ఆయనకు నేర్పించాడండి దేవుడు. దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక క్రైస్తవ కుటుంబంలో పెరగలేదు, కానీ అన్ని దేవుడు సౌలుకి నేర్పించాడు. ఎవ్వరు నడవని త్రోవలో మనల్ని తీసుకెళ్ళి ప్రతిదీ నేర్పించే దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ యొక్క సెప్టెంబర్ సిక్స్త్న 2019 నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టేయండి. నాకు మొదటిలో నాకు వాక్యం చెప్పడం సరిగ్గా రాదు, ఎలా చెప్పాలో తెలియదు. నేను ఒక్క ప్రోగ్రాం ఇవ్వడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది నాకు. కానీ మహాకృప వల్ల దేవుడు తన యొక్క అభిషేకంతో, దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి నాకు అన్నీ నేర్పిస్తూ ఈ విధంగా నేను ఒకేసారి 2-3 ప్రోగ్రాములు ఇవ్వడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. చూసారా అండి, సెప్టెంబర్ 5న మనం ఏమి సెలబ్రేట్ చేసుకుంటామండి, టీచర్స్ డే కదా. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం, ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం, వారు మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. మనం ఈ యొక్క స్థితిలో, ఒక పొజిషన్లో, ఒక జాబ్లో ఈ లోకానుసారంగా ఉన్నామంటే వారు చిన్నప్పుడు మనల్ని మనకు అన్నీ నేర్పించి ఒక స్థితి ఇచ్చినందుకే కదా మనం ఈ స్థితిలో ఉన్నాం. అలాగే ఆ యొక్క బోధకుడైన దేవుడు సన్నిధిలో నీకు నేర్పిస్తాను అంటే ఆ నేర్పించడం తర్వాత నువ్వు సిగ్గుపరచబడతావా అండి? ఆ లోకానుసారమైన బోధకులు, ఆ లోకానుసారమైన టీచర్స్ నేర్పించింది నీకు సిగ్గుకరంగా లేదే, నీకు ప్రయోజనకరంగా ఉందే? అలాంటిది దేవుడు నీకు అనేక విషయాలు నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నప్పుడు, తెలియని పరిస్థితుల్లో, తెలియని త్రోవలో నువ్వు వెళుతున్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే నువ్వేమన్నా సిగ్గుపరచబడతావా? అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 36:22 చూచినట్లయితే, ఆలోచించుము, దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? చూసారా అండి, దేవుడు శక్తివంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడండి? ఆయన నేర్పిస్తాను అండ్ ఆయన నేర్పిస్తాడండి. నువ్వు అయ్యో నాకు ఇది అర్థం కావట్లేదు నా జాబ్లో, నువ్వు ఒక జాబ్లో వెళ్తూ ఉన్నప్పుడు, ఒక టెక్నాలజీని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఒక 10 సంవత్సరాల క్రితం ఒక విధంగా ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, అయ్యో నా జాబ్లో నేనేం నేర్చుకోలేకపోతున్నాని, నాకేం అర్థం అవ్వట్లేదే అని నువ్వు అనుకుంటున్నామేమో, ప్రతిదీ నీకు నేర్పిస్తాడు. ఒక విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించాడు. నోవాహుకు అంత అప్పుడే ఒక సివిల్ ఇంజనీరింగ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాడో అదంతా దేవుడు నేర్పించాడు, టెక్నాలజీ లేనప్పుడే. ఆ యొక్క మోషేకు ఏ విధంగా ఆ యొక్క ఆ టైంలో ఇలాగ కెమెరాస్, ఇలాగ మైక్లు, ఇలాగ సౌండ్ సిస్టమ్ లేనప్పుడే 10 లక్షల మందిని ఏ విధంగా నడిపించాలో దేవుడు మోషేకు నేర్పించాడండి. అంతేకాదు, ఒక వాక్య జ్ఞానము, దేవుడు శక్తిని, దేవుడు చిన్న వయసు నుంచే తెలియని ఒక వ్యక్తిని ఎన్నో పత్రికలు రాయడానికి దేవుడు నేర్పించాడే. నీ యొక్క ప్రేమ, అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప కృప కలిగి ఉన్న మన జీవితంలో కూడా దేవుడు నేర్పించడా అండి? మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, ఎప్పుడు నువ్వు భయపడకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మొట్టమొదటిగా మనకి తెలియని విషయాలను నేర్పించే దేవుడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువిచ్చిన దేవుడు. రెండవదిగా, ఎవ్వరు నడవని త్రోవలో మనల్ని నడిపించి మనకు అనేకమైన విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు.
మూడో పాయింట్ ఏంటి అంటే దేవుడు ఎందుకు మనకి కొత్త విషయాలను నేర్పించాలనుకుంటున్నారు. ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అండి, చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకు మరి ఆ స్థితి మనకి ఎందుకు తీసుకురావాలి దేవుడు? ఏంటి మనం బాధపడడం, కష్టపడడం, మనం ఎంత దుఃఖించడం, మనం చాలా స్ట్రగుల్ అవ్వడం దేవుడికి ఇష్టమా అండి? మరి ఎందుకు దేవుడు ఆ విధంగా మనల్ని తీసుకెళ్తున్నాడు? ఒక విలువలేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి విలువిచ్చిన దేవుడు, ఎవ్వరు నడవని త్రోవలో నోవాహును, మోషేను, ఆ యొక్క సౌలును పౌలుగా చేసిన దేవుడు, ఆ విధంగా నేర్పించిన దేవుడు ఎందుకు నేర్పించాలనుకుంటున్నాడో తెలుసా? నీ కోసమే, నీ యొక్క ఆశీర్వాదం కోసమే. నువ్వు ఆశీర్వదింపబడాలని, అంతేకాదు నువ్వు నేను కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడండి. దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. ఆ యొక్క సౌలుని దేవుడు నేర్పించాడండి వాక్యం ఎలా చెప్పాలి. ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు కూడా పౌలు శిలలు జైల్లో ఉన్నప్పుడు కూడా కీర్తనలు పాడారు. ఎంత విశ్వాసంతో ఉండాలి అన్నీ నేర్పించాడు. పత్రికలు రాశాడు. ఒక ప్రాంతంలో ఉన్న ఇంకో వారిని, ఇంకొక ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బలపరచాలి, ఏ విధంగా బలపరచాలో దేవుడు సౌలు ద్వారా సౌలుకి నేర్పించాడు. ఎందుకు నేర్పించాడో తెలుసా? తను దేవుడి దృష్టిలో ఆశీర్వదింపబడమే కాదు అండి, కానీ కొంతమందిని తను దేవుడి వైపు తిప్పాలని, కొంతమందికి తను ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు మనకి కొత్త విషయాలు నేర్పించాలనుకుంటున్నారు. ఆయన ఏ స్థితి గుండా నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడో, నువ్వు ఇది నేర్చుకో అని అనినప్పుడు ఏమి లేదు. ఒక క్వశ్చన్ చెప్పకుండా, ఎదురు చెప్పకుండా, మన హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ ద్వారా కొంతమంది ఆశీర్వదింపబడతారు. అంతేకాకుండా ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుక అనేక మంది ఆయన వైపు తిరగడానికి నిన్ను ఒక గొప్ప సాధనంగా వాడుకుంటాడండి దేవుడు. ఆయన కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నారు. నిన్ను నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమా? అయ్యో నాకు ఇది రావట్లేదు, నేను ఇక్కడితో ఆగిపోతాను, నా వల్ల కావట్లేదు, నేను వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతాను, అది కాదండి. దేవుడు శక్తితో ఏ విధంగా దావీదు యుద్ధాన్ని చేశాడండి, ఆ 40 రోజులు వణికిపోతుంటే బీతిల్లిపోయారు, భయపడిపోయారు అందరూ. సౌలు ఇస్రాయల్ సైన్యం అంతా భయపడిపోయారు. అటువంటి భయపడుతున్న ఆ యొక్క గొల్యాతును దావీదు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా వెయ్యి, ఈ విధంగా గొల్యాతుకి తల మీద కొట్టు, ఈ విధంగా అన్నీ నేర్పించి కదండి విజయాన్ని ఇచ్చింది. మనము ముందు నిలబడితే దేవుడి యొక్క బలమైన హస్తము మనతో ఉండి ఆయన యొక్క ఆలోచన మన హృదయంలో ఉంచి మనకు అన్నీ నేర్పిస్తాడండి. నువ్వు ఒక గృహిణివా, ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, నీ యొక్క సమస్యలు ఉంటాయి, నీ యొక్క బాధలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, పిల్లలు మాట వినకపోవడంలో కానీ ఈ సమయంలో నువ్వు దేవుడి వైపు చూడు. దేవు ప్రభా నాకు నేర్పించయ్యా, నేను పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నాకు నేర్పించు, ఈ యొక్క ఆర్థికాన్ని ఏ విధంగా, తక్కువగానే ఉంది నాకు ఆర్థికం కానీ ఈ తక్కువలో నేను ఏ విధంగా నా ఇంటినంతటిని నేను హ్యాండిల్ చేయాలి, ఇంటినంతటి నేను సమకూర్చుకోవాలో నాకు నేర్పించు అని నువ్వు ఆ విధంగా కొన్ని విషయాలు నువ్వు ఆయన సన్నిధిలో అడిగి నేర్చుకున్నట్లయితే నువ్వు కొన్ని రోజుల తర్వాత, నువ్వు ఆశీర్వదింపబడిన తర్వాత అనేక మందికి నువ్వు సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటావండి. నువ్వు ఉద్యోగం చేస్తావా? ఉద్యోగంలో ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందండి, అంత ఆన్లైన్ అయిపోయింది. ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ యొక్క మాన్యువల్గా అంతా వర్క్ జరిగేది, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అంతా కూడా ఆ యొక్క ఆన్లైన్ జరుగుతుంది. చాలామంది ఒక 20 ఇయర్స్, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఆ యొక్క అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీకి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. భయపడొద్దండి, బాధపడొద్దు, దేవుడు నేర్పిస్తాడు. నేర్చుకోవడానికి మొదలు పెట్టండి. ఆయన శక్తితో, ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ప్రభా నువ్వు ఈ స్థితిలో ఉంచావు అంటే నువ్వు నాకు నేర్పిస్తావు కాబట్టి నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచావు. నీ యొక్క జ్ఞానంతో నేను నేర్చుకోవాలి ప్రభా. ఆ యొక్క టెక్నాలజీ, ఆ యొక్క అంత మాన్యువల్గా వర్క్ జరిగేది, కానీ ఇప్పుడు నేను నేర్చుకోవాలి అని ఆ ఉద్యోగంలో కూడా నువ్వు ముందుండాలని దేవుడి దగ్గర నేర్చుకో. దేవుణ్ణి అడిగి నేర్చుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ఒక స్టూడెంట్వా, నీకున్న సబ్జెక్ట్స్లో అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్గా ఉంటారండి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరికి ఫేవరెట్గా, చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు కదా. కానీ దేవుడి జ్ఞానంతో, ప్రభువా నువ్వు నీ చిత్తానుసారంగా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్లో, ఒక సబ్జెక్టే కాదు ప్రభా, నేను అన్ని సబ్జెక్ట్లో మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయవా, నాకు నేర్పించవా అని నువ్వు అడగండి. నువ్వు ప్రార్థన చేసి చదవడం మొదలు పెడితే ఆ యొక్క వ్యత్యాసాన్ని, ఆ డిఫరెన్స్ని నువ్వే చూస్తావండి.
నేర్చుకుందామండి. ఆయన పోలిన బోధకులు ఎవరున్నారండి ఈ లోకంలో? ఆయన దగ్గర మనకి తెలియని విషయాలను మనం ఎన్నో నేర్చుకొని మన చిత్తాన్ని ఆయనకి ఇష్టాన్ని మనం ఈ లోకంలో ఎందుకు సృష్టించబడ్డామో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ప్రభా, నువ్వు ఏ చిత్తం కోసం నన్ను భూమి మీద ఉంచావో, ఏ చిత్తం కోసం నువ్వు నన్ను ఇంకా బ్రతికిస్తున్నావో, ఇటువంటి భయంకరమైన దినాలలో ఆ చిత్తాన్ని నెరవేర్చబడాలంటే నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు ప్రభా, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని నువ్వు అనగలిగితే దేవుడు నీకు ఎన్నో విషయాలు నేర్పించి ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకొని అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడండి. నేర్చుకుందామా? నేర్చుకోవడానికి నువ్వు సిద్ధమైనా? తెలియని విషయాలను నేర్పించే దేవుడు. అందుకే యెషయా గ్రంథం 28:29 మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. జనులు సైన్యముకు అధిపతి యొక్క యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఇంకా ఏ క్వశ్చన్ వద్దండి. నిన్ను అక్కడ ఉంచాడా? అదంతా నీకు నేర్పించడానికి ఉంచాడు. కాబట్టి ప్రభా, నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు కార్యం జరిగించు. నువ్వు ఇక్కడ ఉంచావు అంటే నేను నేర్చుకోవాలి. మనకి తెలియని విషయాలు నేర్పించే గొప్ప దేవుడు, గొప్ప బోధకుడు మనకున్నాడని ధైర్యంతో మన జీవితంలో ముందుకెళ్దాం. అది ఒక గృహిణిగా అయినా, ఒక ఉద్యోగస్తుడిగా అయినా, ఒక స్టూడెంట్గా అయినా, దేవుడు తప్పకుండా నిన్ను ఒక ముందు స్థానంలో ఉంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందామా అండి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ, యెషయా, నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నిన్ను పోలిన బోధకుడు ఎవరు ప్రభా? నీకు కోట్లాది వందనాలు. సర్వశక్తి మంత్ర, ఆశ్చర్యకరుడ ప్రభా, విలువ లేని దావీదుకు యుద్ధాన్ని నేర్పించి తండ్రి యెషయా, ఆ ఇస్రాయల్ ప్రజలలో ప్రభా ఒక విలువిచ్చిన దేవా. సర్వశక్తి మంత్ర ప్రభా, తెలియని త్రోవల్లో నీ బిడ్డలను నడిపించి సర్వశక్తి మంత్ర యెషయా, ప్రతి విషయాన్ని నేర్పించావయ్యా. నోవహకు నేర్పించావు ప్రభా యెషయా, ఆశ్చర్యకరుడ. సౌలుకు నేర్పించావు సర్వశక్తి మంత్ర, మోషేకు నేర్పించావయ్యా. యెషయా, నువ్వు మాకు ఎందుకు నేర్పించాలి అనుకుంటున్నావు అంటే మాకు తండ్రి యెషయా, మేము బాధపడాలి, కష్టపడాలి కాదు, కానీ నీ చిత్తంలో మేము ఉన్నాము అని, నువ్వు నేర్చుకుంటే సిగ్గుపడవు అని మాకు తెలియజేయడం కోసమే ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభా. నీ మా ప్రభా, నీ సన్నిధిలో మేము అనేక విషయాలు, మేము తెలియని విషయాలు నేర్చుకొని సర్వశక్తి మంత్ర, ఇంకా తండ్రి నీ చిత్తాన్ని లోకంలో నెరవేర్చే బిడ్డలుగా నువ్వు ఎందుకు ఆ జాబ్లో, ఎందుకు ఆ గృహంలో తండ్రి, ఎందుకు ఆ స్కూల్లో మమ్మల్ని ఉంచావో నీ సన్నిధిలో మేము మొరపెట్టి నేర్చుకొని సర్వశక్తి మంత్ర, నీ జ్ఞానంతో మేము నింపబడి ఆశ్చర్యకరుడ, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఒక ఆశ్చర్యమైన ఆలోచన కర్తవు కదా ప్రభా యెషయా. మేము కూడా ప్రభా ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో అప్పుడు ఈ విధంగా ఉండేవాడు, ఈ విధంగా నువ్వు అన్నీ నేర్చుకున్నావని ఒక ఆశ్చర్యకరమైన స్థితిని ప్రభా నీ కృపలో మేము పొందడానికి మాకు సహాయం దయచేసి, ప్రతి ఒక్కరూ తండ్రి నీ సన్నిధిలో నేర్చుకునే వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడడు అని తండ్రి మేము విశ్వసించి, నీ కృపలో మేము ప్రతి విషయాన్ని నేర్చుకొని ఇంకా ఈ లోకంలో నీ యొక్క బిడ్డలుగా తండ్రి అనేక మందిని నీ వైపు త్రిప్పడానికి, అనేక మందికి నీ యొక్క శక్తిని, నీ యొక్క సన్నిధిని ప్రభా, నీ యొక్క వెలుగును ప్రభా ప్రకాశింప చేయడానికి మాకు సహాయమును దయచేసి, నీ కృపను అనుగ్రహించి నువ్వే కార్యం జరిగించగలరని, నీ శక్తితో నీ గొప్ప కార్యంతో నింపి ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలియని విషయాలు, అయ్యో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారేమో ప్రభా, యెషయా, తెలియని విషయాలు నేర్పించు ప్రభా, కార్యాన్ని జరిగించండి. నువ్వే సహాయంను దయచేసి నీ మీద విశ్వాసంతో దినదినము తండ్రి ఆ కార్యాలు వారు నేర్చుకొని నీలో అంటగట్టబడడానికి సహాయంను దయచేసి, నీ గొప్ప కృపను అనుగ్రహించి నువ్వే సహాయంను దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, తెలియని విషయాలు నేర్పించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకుంటే ఎప్పటికీ నువ్వు సిగ్గుపరచబడవు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసంతో ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నీకు ప్రతి విషయాన్ని, నీకు జ్ఞానాన్ని ఇచ్చి నేర్పించి నిన్ను ఆ స్థానంలో, ఆ ఉంచిన స్థితిలో నిన్ను ఇంకా నిలబెట్టగల గొప్ప దేవుడు ఉన్నాడు.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే నా కోసం ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు అనేకమైన తెలియని విషయాలను ఆయన యొక్క విశ్వాసంతో ఆయన సన్నిధిలో నేర్చుకునే కృపను నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.